హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. పిల్లల స్కూల్లో కార్యక్రమం ఏదో చేశారు, వాళ్ళకి పుస్తకాలు ఇవ్వటం లేకపోతే ఫీజులు ఇవ్వటం సంథింగ్ ఏదో మంచి ప్రోగ్రాం చేశారు. ఆ మంచి ప్రోగ్రాంలో ఆయన పవన్ కళ్యాణ్ గారు పెళ్ళిళ్ళని గురించి మాట్లాడాడు. ఏమంటే ఇప్పుడు నేను ఈ ప్రోగ్రాం మంచిదైనా కానీ పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి మాట్లాడితే నా ఫోకస్ అక్కడికి వెళ్తుంది కదా. మీరు చెప్తున్నారు మీకు చేసిన 55 నిమిషాలు మంచి మాట్లాడే 5 నిమిషాలు చెడు మాట్లాడాను. మీరు ఈ చెడు మాట్లాడటం వల్లే చెడును ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళు. మీరు అది మాట్లాడలేదు అనుకోండి, ఇది వేసినంత వేస్తారు, 3వ పేజీలు వేస్తారా 5వ పేజీలు వేస్తారా, అసలు ఏరు వదిలేయండి. మీరు లబ్ధిదారులకు వెళ్తుంది కదా. ఇప్పుడు మా ఓటు వాళ్ళము, మేము ఓటేసేవాళ్ళం కాదు సచ్చేవాళ్ళం కాదు, ఏదో కామెంట్ చేసే బ్యాచ్ మాట్లాడతాం. మాకు ఎట్టా ఉంటుంది, ఏమై ముఖ్యమంత్రి ఇటువంటి మాటలు మాట్లాడతాడు ఏంటి అనిపిస్తుంది కదా. ఎందుకు ఆ మాట అనిపించుకోవటం? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 100 సార్లు మాడితే నేను ఒక్కసారిగా నోరిపోతాయి. 100 సార్లు ముఖ్యమంత్రి అండి, ఆయన అపోజిషన్లో ఉన్నాడు, ఆయన ఏమైనా మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడకూడదు. ముఖ్యమంత్రి గారు రాష్ట్రం అందరికీ ముఖ్యమంత్రి. ఓకే, వాస్తవం పవన్ కళ్యాణ్కైనా ముఖ్యమంత్రి, నాకైనా మీకైనా అందరికీ ముఖ్యమంత్రి ఆయన. పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఆయన పదవి వచ్చేదాకా ఏం లేదు, ఆయన సినిమా యాక్టరే. ఆయన ఏం మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారు కానీ నేను కానీ మాట్లాడాను. మీరందరూ బాధ్యత ఉంది, మీరు ఎలక్ట్ అయింది వైఎస్ఆర్సిపి అయినా మీరు మొత్తం ఉన్న తెలుగుదేశం వాళ్ళకి, కాంగ్రెస్ వాళ్ళకి, మాలాంటి వాళ్ళకి అందరికీ మాకు మంత్రులు ఎమ్మెల్యేలే మీరు. సో యూ హ్యావ్ మోర్ రెస్పాన్సిబిలిటీ. మీరు గాలి మాటలు మాట్లాడకూడదు. అంటే ఒక్కసారి మీరు ఏదైతే చెప్పారో రాజకీయ పార్టీలకు అతీతంగా పరిపాలన చేస్తాడు ఆయన. ఈరోజు నా కాన్షియన్సీలో ఇక్కడ జనసేన నుంచి పోటీ చేసిన వాళ్ళు కార్పొరేటర్గా 22 మంది అభ్యర్థులు ఉన్నారు. 22 మందికి ఇళ్ల స్థలాలు పట్టాలు నేను ఇచ్చేస్తాను నా చేతితో. అది రాజకీయ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత మా ముఖ్యమంత్రి గారిదే. కాకపోతే పవన్ కళ్యాణ్ గారికి వ్యక్తిగత ఎందుకు వస్తున్నాయంటే, ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా విలువలో ఉన్న మనిషి, ఆయన కూడా మళ్ళాగా సామాన్య మనిషి కింద లెక్కేసుకోవాలా. 100 సార్లు ఒక వ్యక్తి ఈయన్ని పట్టుకొని మాట్లాడినప్పుడు ఒక్కసారి కూడా ఆయన సమాధానం చెప్పకుండా ఉంటారా? ఎవరైనా సామాన్యంగా చెప్పండి, నేను చెప్పకూడదని కూడా అంటున్నా. ముఖ్యమంత్రి గారు బయట ఒక ప్రెస్ మీట్ పెట్టి వాడు దుర్మార్గుడు దుష్టుడు ఏమన్నా తిట్టుకోమనండి. నేను ఏదంటే ఒక గవర్నమెంట్ ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు గవర్నమెంట్ ప్రోగ్రాంలో లబ్ధిదారులకు ఇస్తున్నప్పుడు అది చిన్నపిల్లలాడు, వాళ్ళకి ఇస్తున్నప్పుడు అది అసందర్భం కదా అనేది నా పాయింట్. అంటే నేనైతే పెద్దగా నేను మీరు చెప్పింది చిన్నపిల్ల కార్యక్రమం చూడలేదు, కానీ ఆయన మాట్లాడేటప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏదైతే దుష్భాషలు ఆడి ఒక ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన గౌరవం ఆయన ఇస్తున్నాడా? ఒక ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన గౌరవం అది ఎవరు ఇవ్వట్లేదు అండి, వీళ్ళు ఇవ్వట్లేదు వాళ్ళు ఇవ్వట్లేదు, దాని మీద డిస్కషన్ పెట్టుకున్నట్టు అంత అనవసరం. అతను కూడా అతని డిగ్నిటీకి కనుక ఇవ్వగలిగితే అసలు ఆయన గురించి డిస్కషన్ అవసరం. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నుంచోబెట్టిన అభ్యర్థుల మీద ఓడిపోయాడు ఆయన. అది ఆయన గుర్తుపెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి గారు నుంచోబెట్టిన అభ్యర్థుల మీద ఓడిపోయాడు. ఆ వ్యక్తి కూడా వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని నేను అత్యేస్తాను, నేను తాడదేస్తాను, నేను తొక్కదేస్తాను, మరి ఆ మాటలు మాట్లాడినప్పుడు ఒక మనిషిగా ఎవరికైనా కానీ కొంత లోపల ఆవేదన. 4 ఉన్నారు కదా సార్, ఆయన అనగానే జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ అనగానే ఒక 4 గబగబా టీవీలోకి వచ్చి తిడతా ఉంటారు. ఎవరన్నా కానీ ఆయన కూడా ఒక వ్యక్తి, ఒక మనిషే. కరెక్ట్. ఆయన డెఫినెట్గా ఇంత మంచి చేస్తున్న ప్రభుత్వం మీద మంచి చెప్పపోయినా పర్లేదు, చెడు చెప్పినప్పుడు ఎవరికైనా చిన్న చిన్న రావడం అనేది సామాన్యం. అది చంద్రబాబు లాంటి పెద్ద ఇది ఆ 75 ఏళ్ళ ముసలాయనే ఈరోజు మన మీద విషం కక్కుతున్నాడు. మేమంతా మేము కానీ ముఖ్యమంత్రి గారు అంతా యూత్లో ఉన్నాం, అయినా కానీ ఆయన చాలా కంట్రోల్ చేసుకుని ముందుకెళ్తాడు. ఇన్ని చక్కటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఏ రోజైనా కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎప్పుడైనా మంచి చేశారని చెప్పారు? ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక్కటే చెప్తాడు. ఒకసారి చెప్పాడు, ఒకసారి ఏమని చెప్పాడు? ఒకసారి చెప్పాడు, ఏది వైజాగ్ ప్లాంట్ ఇది సమ్మిట్ జరిగినప్పుడు వాళ్ళు మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు, మనం ఇప్పుడు ఏమి ఇబ్బంది పెట్టకూడదని ఒకసారి చెప్పాడు. సార్ ఒకటి సార్, పవన్ కళ్యాణ్ గురించి ఎంత తక్కువ మాట్లాడకూడదు మనం, ఒకసారి చెప్పాడు అంటే ఆయన గురించి మాట్లాడాలి. అది కూడా చాలా వ్యంగ్యం. అదే మీరు అన్న పాయింటే నేను చెప్పిన నా పాయింట్ అదే. పవన్ కళ్యాణ్ అనే మనిషి ఇవాళ అప్రస్తుతం, అంటే మీ తెలుగు ఆంధ్ర రాష్ట్రానికి అప్రస్తుతం, పర్టికులర్గా వైఎస్ఆర్సిపికి. ఆయన గురించి ఎక్కువసేపు మాట్లాడతారనేది నా బాధ అదే తప్ప నేను వేరే ఉద్దేశం కాదు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతామంటే ఆయన అపోజిషన్ లీడరు, ఎంతకాపోయినా ముఖ్యమంత్రి చేశారు, ఎన్నైనా మాట్లాడచ్చు. ఈయన అసలు ఆయన ఎక్కడ చిన్న చోటకి వెళ్ళలేదు. ఆయన గురించి రోజు అసెంబ్లీలో కానీ బయట కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అప్పుడప్పుడు ముఖ్యమంత్రి గారు కానీ మాట్లాడతాం అనవసరం అనేది నా ఫీలింగ్. మీరు అన్నమాట నేను చెప్తున్నా. ఈరోజు పవన్ కళ్యాణ్ వ్యక్తి
నా గురించి కూడా మాట్లాడతాడు. ఇప్పుడు నేను చెప్పాలంటే వాసవ చిరంజీవి గారి ద్వారా నేను రాజకీయాలకు వచ్చేసాను. నేను ఆ కుటుంబం అంటే నాకు చాలా పెద్ద గౌరవం ఉంటుంది నాకు, ఎందుకంటే చిరంజీవి గారు కానీ వాళ్ళ కుటుంబం అంటే. కానీ చిరంజీవి గారిలో ఉన్న లక్షణాలు ఒకటి కూడా ఇతని దగ్గర లేదు. ఇతను మా కాన్స్టిట్యూన్సీ రాకపోయినా ఒక మీటింగ్లో వెల్లంపల్లి వెల్లుల్లిపై, అసలు వెల్లంపల్లి వెల్లుల్లిపై గురించి ఆయనకి ఎందుకండి, ఆయన మాట్లాడితే మాట్లాడకుండా ఉంటాము మేము. ఇప్పుడు అతను గెలుతాడు, వేరేవాడు గెలితే మాత్రం గెలకూడదంటాడు. ఆయన లక్షణాలు మార్చుకోవాలి. ఇప్పుడు అతను మాట్లాడినప్పుడు అతను ఇదేం గాంధీ గారు టైం కాదు, ఇది ఒక చెంప మీద కొడితే ఇంకో చూపెట్టమంటానికి, ఒక చెంప కొడితే రెండో చెంప కొట్టడానికి సిద్ధంగా ఉంటాం మేము అందరం కూడా. అది అతను మాట్లాడేటప్పటికీ ఆటోమేటిక్గా వాటికి రివర్స్ వస్తుంటాయి వాటికి. అతను కూడా ఏంటంటే నాకు ఆనందం అయిపోయింది, నన్ను తిట్టే కొద్దీ ప్రజల్లో నాకు సానుభూతి వస్తుంది అనుకుంటాడు తప్ప పిచ్చి పిచ్చి చేష్టలు మాడుతుంటాడు అతనేమి. మీరు దాదాపు ఈ 10 ఏళ్ళలో చూసుంటారు కదా, ఒక మాట మీద ఎప్పుడన్నా నించున్నాడు అతను? చంద్రబాబునేమో దేవుడు అన్నాడు, అదే చంద్రబాబు నాయుడిని దెయ్యం అన్నాడు, మళ్ళీ ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మోరీ గారిని దేవుడు అన్నాడు, పాచిపోయిన లడ్డూలు అన్నాడు, మళ్ళీ వాళ్ళు మోడీ గారు అంటాడు, లోకేష్ ఏమో మంచోడు అన్నాడు, లోకేష్ అవినీతి పరుడు, మళ్ళీ లోకేష్ మంచోడు అన్నాడు. ఇందులో ఏది నమ్మాలి అసలుకి? పవన్ కళ్యాణ్ మాట ఏది నమ్మాలంటున్నాయి? ఏ రోజు చెప్పింది ఆ రోజు నమ్మాలి, ఇవాళ ఏం చెప్పాడు అది నమ్మాలి, నిన్న చెప్పింది ఎందుకు పట్టించుకోవాలి మనం, పట్టించుకోకూడదు. అంతే అంటారు, పాత్ర కాడ చూడదగల చూడదంటారు. సినిమాలు అంతే కదా సార్, నిన్న ఫ్లాప్ అయిన సినిమాల గురించి మాట్లాడతాం, ఇవాళ హిట్ అయిన సినిమాల గురించి మాట్లాడతాం. అంటే సినిమాలు వేరు, రాజకీయ జీవితం వేరు సార్. ఇప్పుడు సినిమా రంగంలో ఆయనకంటూ ఒక మంచి క్రేజ్ ఉంది, దాన్ని ఎవడు కాదనలేడు. కానీ రాజకీయాల్లోకి వచ్చేప్పటికీ పవర్, ఎక్కడేమో పవర్ స్టార్ అయిపోయాడు, ఇక్కడేమో పవర్ లేని మనిషి అయిపోయేటప్పటికీ ఇబ్బంది పడుతున్నాడు. ఆయన ఇప్పటికైనా కానీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కానీ మెగా ఫ్యామిలీ వాళ్ళు బాగుండాలని కోరుకునే వ్యక్తులు మేము. కానీ ఆ పరిస్థితి లేకుండా ఈరోజు మమ్మల్ని తిట్టి ఆయన దిగజాడుతున్నాడు, మేము కూడా ఎదురెళ్ళక పరిస్థితి అయిపోతున్నాం. మీరు మంత్రి చేశారు కదా మొన్నటిదాకా, ఎందుకు మధ్యలో మార్చారు? ఎందుకు అది పద్ధతిగా అనుకున్నారా, లేకపోతే మీ పెర్ఫార్మెన్స్ లేక తీశారు? మీరే కదా చాలా మందిని మార్చారు కదా. అంటే ఆయన కేబినెట్ అనౌన్స్ చేసే ముందే చెప్పాడు సార్, ఇంకా అప్పటికి కేబినెట్ అనౌన్స్ చేయలేదు. మన వైసీఎల్పి మీటింగ్లోనే 2.5 ఇయర్స్ టర్మ్ ఇస్తున్నాం మీకు, నెక్స్ట్ 2.5 ఇయర్స్కి కొంతమందిని చేంజ్, ఎందుకంటే 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, గెలిచినప్పుడు 25 మందికి మాత్రమే అవకాశం వస్తుంది, ఇంకా సీనియర్ చాలామంది ఉన్నారు, అందుకని 2.5 ఏళ్ళకి మాత్రమే నేను పరిమితం చేస్తున్నాను. ఆ తర్వాత దాదాపు 90% మారుస్తానని ఆ రోజు చెప్పాడు ఆయన. ఆ రోజు ముందు మీటింగ్లోనే అందరికి చెప్పాడు, దాని ప్రకారమే మేము 2.5 ఇయర్స్కి మేము పరిమితం అవ్వడం జరిగింది.